పద్దెనిమిది నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్కి పోలవరం పూర్తి కావాలి, తప్పకుండా పూర్తి అవుతుంది. పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. వి ఆర్ కమిటెడ్ టు ఇట్, వి విల్ ఫినిష్ ఇట్. ఎందుకు తొందర 2021 డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా? ఎవరు చెప్పేవారు బ్రదర్? మళ్ళా నేను చాలా సందర్భాల్లో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్, మరొక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, మీకందరికి కూడా చెప్తున్నాను. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం. బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. చూశారు కదా, చూశారు వీళ్ళ యొక్క జోకర్స్ మాటలు. వీళ్ళని ఏమనాలి? వీళ్ళని ప్యాకెట్లో జోకర్గా వాడుకుంటాం, ఆ మారిగా వాడుకోవాలి వీళ్ళని. చాలా బాధ. ఒక సీరియస్ సబ్జెక్ట్ని నాన్ సీరియస్ సబ్జెక్ట్ చేసేశారు. ఒక లైఫ్ లైన్ని ఈరోజు లైఫ్ లైన్ నుంచి దీన్ని ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి బాధాకరమైనటువంటి ఒక సారోఫుల్ పిక్చర్ అయింది. ఏదేమైనా నా ప్రయత్నం రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. మళ్ళీ ఎట్టి పరిస్థితిలో పోలవరం పూర్తి చేసుకోవాలి. ఈ రెండు జిల్లాల్లో ఒక్క ఎకరా కూడా మిగలకుండా నీరిచ్చే బాధ్యత ఉండాలి. మిగిలిన జలాలు రాష్ట్రాంతా కూడా ఇచ్చి కరువు ప్రాంతాలను ఆదుకోవాలని ఏకైక సంకల్పం. నదుల అనుసంధానం, ఈ నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వచ్చినప్పుడు పెన్నాకు నీళ్ళు వెళ్ళేటి కాదు, కృష్ణా నీళ్లు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి బచావత్ అవార్డులో కృష్ణాలో మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని మొట్టమొదటిసారిగా తెలుగు గంగ, ఎస్ఎల్బిసి రెండు తీసుకొచ్చాడు. తెలుగు గంగ రాయలసీమకి, ఎస్ఎల్బిసి తెలంగాణకి నల్గొండ, ఖమ్మం జిల్లాలు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంద్రినేవ, ఇంకొక పక్క ముచ్చుమురు, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను తీసుకొచ్చింది గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణానదికి కలిపాం. ఇప్పుడు గోదావరి నీళ్లు పెన్నాకు కూడా కలిపే అవకాశం ఉంది. వంశధార నీళ్లు గోదావరికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి వంశధారలో కూడా పుష్కలంగా నీళ్లున్నాయి. మన తర్వాత సముద్రంలోకే పోతాయి. ఒరిస్సా గవర్నమెంట్కి నష్టం లేదు. వాళ్ళ భూమి మీద వర్షాలు వస్తే కడాన సముద్రంలోకి పోయి